Hi viewers, welcome to Markets at 11 AM. The details lo ke vallanaithe markets day ni positive to higher note lo day ni start cheyadam ani chustunnamu. Open in levels daggar nunchi kuda chusukunnaithe markets oka positive mode lo trading ni hold chestu vastunnayi. Mukhyanga ee roju F&O series closing unna karanam chetha kuda chusukunnaithe kontha traders wait and watch dhorane ekkuga avalambinche chances kanipistunnayi. Sensex chuste ninnati closing ki 214 points upside tho around 35,805 ఓపెన్ అవగా ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే 373 పాయింట్స్ పాజిటివ్ వెస్ లో 35,964 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 39 పాయింట్స్ అప్ మూవ్ తో 10,690 వద్ద ఓపెన్ అవగా ప్రెసెంట్ చూస్తే 86 పాయింట్స్ పాజిటివ్ గా 10,700 అబో అంటే సాంకేతికంగా కీలకమైన 10,700 అబో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అరౌండ్ 10,738 ఆ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 143 పాయింట్స్ అప్ మూతో 26,169 వద్ద ఓపెనైన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 188 పాయింట్స్ పాజిటివ్ గా 27,013 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక निफ्टी टॉप गेन्स एंड लूजर्स लो चूस्ते इन्फोसिस 2.67%, टेक महिंद्रा 2.5%, रिलायंस 2.34%, गेल अराउंड 2.30% एंड एक्सिस बैंक 2% वरको पॉजिटिव मोलो ट्रेड अवुतुन्नाई. एंड निफ्टी टॉप लूजर्स लो चूस्ते जी एंटरटेनमेंट्स 4.73%, इंडिया बुल्स हाउसिंग फाइनेंस 2.39%, बजाज फिन सर्विसेज 2.37%, येस बैंक अराउंड 2.31% एंड बजाज फाइनेंस అడ్వాన్సే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొంత హైయర్ సైడ్ లో కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ గనుక చూసుకున్నట్లయితే మిక్స్డ్ వేస్ లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ 881 గా మూవ్ అవుతుండగా డిక్లైన్స్ 733 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్లయితే ఏషియన్ క్యూస్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. ఏషియన్ క్యూస్ కూడా మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏషియన్ క్యూస్ లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. నికే అరౌండ్ 205 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 14 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 291 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 1 పాయింట్, కోస్పి 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 17 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్ లో మూవ్ అవుతోంది. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే 82 పాయింట్స్ పాజిటివ్ గా 10,719 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూస్తే 17 పైసా హయ్యర్ సైడ్ తో 70.95 తో ఈ రోజు డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బిఎస్సి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే బ్లూ డాట్ 3.5%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2%, భారత్ ఫోర్జ్ 1.5%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్ లో ఒక 1 to 1.5% మధ్య అప్ మూవ్ చూస్తున్నాము. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే వెంకీస్ 11.5%, గ్రాఫైట్ ఇండియా హెచ్ఈజి 10% అండ్ ఫిలిప్స్ కార్బన్ 6.81% అండ్ క్యాప్లిన్ ల్యాబ్స్ 6% పైగానే పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మోనిటేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ చూసుకున్నట్లయితే పాజిటివ్ నోట్ తో కొంత హయ్యర్ సైడ్ లో డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా ఒక పాజిటివ్ స్ట్రెంత్ అనేది మార్కెట్స్ ఈ రోజు కొనసాగించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో కొంత సెకండ్ హాఫ్ లోనే ఎక్కువగా చేంజెస్ అనేది మనం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత స్టడీగా చెడవుతూ వస్తున్నాయి. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక మంచి అప్ మూవ్ చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే మార్నింగ్ సెషన్ మార్కెట్స్ లో ఎలాంటి ట్రెండ్ ని మీరు నోట్ చేస్తున్నారు? సో ఓవరాల్ గా నిఫ్టీ 11000 దగ్గర నుంచి రీసెంట్ గా 10845 అంటే 10584 ఆ జోన్ వరకు ఏదైతే కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ జోన్ అంటే మేజర్ డౌన్ ట్రెండ్ లోనే ఇంకా ఉంది. కాకపోతే రీసెంట్ గా 10584 దగ్గర నుంచి ఈ రోజు వచ్చిన హై లెవెల్ 10735 ఆ జూన్ వరకు ఏదైతే బౌన్స్ ఉందో అది కౌంటర్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో ద కౌంటర్ బౌన్స్లో నిన్న చెప్పుకోవడం జరిగింది 10725 10730 ఆ జూన్ అనేది రెస్టెస్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డౌన్ సైడ్లో 10585 అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం అదే రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈరోజు ఒక ఎండింగ్స్ లెవెల్లో ఉంది, అంటే మనకి కౌంటర్ అప్ మూవ్ ఏబీసీ వేవ్స్ అని చెప్తాను జనరల్గా, అలాంటి ఎండింగ్ వేవ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఈరోజు క్లోజింగ్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది గమనించాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ ద మనకి ఎలియట్ వే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఈ కౌంటర్ మూవ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ
మేజర్ డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అవుతుంది సో ఇప్పుడు ఎండింగ్ లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ మూమెంటం అనేది ఒకటి డ్యూ ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది సో ఈ రోజు ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ కూడా ఉంది రేపు బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా వరకు ఈ హైయర్ లెవెల్స్ లో లాంగ్ పొజిషన్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి పొజిషన్స్ తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది సో ఈ రోజు ఏదైతే బౌన్స్ ఉందో దాంట్లో మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ పార్టిసిపేట్ చేయడం లేదు సో ఓన్లీ లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే అప్ సైడ్ మూమెంటంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది కాబట్టి రీసెంట్గా లోయర్ లెవెల్స్లో ఎవరైనా లాంగ్ పొజిషన్స్లో ఉంటే ఇది ఒక మార్కెట్ ఇచ్చిన ఆపర్చునిటీగా భావించి ఈ లెవెల్స్లో పొజిషన్స్ అనేది తగ్గించుకోవడమే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ప్రీవియస్గా వచ్చిన 10,584 ఆ జోన్ని కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అది కనుక జరిగితే 10,400 వరకు కూడా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో మేజర్గా ఈరోజు ఎఫ్ఎన్ఓ ఉంది కాబట్టి మనకి ప్రజెంట్ ఈ అప్పర్ రేంజ్లో ఉన్నాం ప్రస్తుతానికి ఆ లోయర్ రేంజ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో మేజర్ మూమెంటం అనేది బడ్జెట్ సెషన్ తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ లిమిటెడ్ ట్రేడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో న్యూ పొజిషన్స్కి అయితే అనుకూలంగా అయితే లేదు ఒక బడ్జెట్ సెషన్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ బట్టి న్యూ ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి మాత్రం ఉన్న పొజిషన్స్లో లాంగ్స్ను తగ్గించుకోమని చెప్తాను కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కాల్స్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి రవి హలో హలో చెప్పండి రవి హలో హలో ఓకే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా ఎగ్జిట్ అమ్మంటారా అలాగే రేంజ్ ఓకే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా అలాగే పాకిస్తాన్ ఇంజనీరింగ్ 91 ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా ఒక 3 మంత్స్కి ఓకే అండి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీరు 71 దగ్గరలో బై చేస్తున్నారు కాకపోతే ఇక గమనించాల్సింది ఏంటంటే రీసెంట్గా అది చాలాసార్లు 74-75 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కాకపోతే అక్కడ ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం సో మేజర్ ట్రెండ్ అయితే జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఈ లెవెల్లో అంటే చిన్న బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప దీంట్లో ఫ్రెష్గా పొజిషన్స్ యాడ్ చేయడానికి అయితే అనుకూలంగా లేదు మీరన్న 3 మంత్స్ టైం పీరియడ్లో మాత్రం ఇంకా కొద్దిగా రేంజ్ బౌండ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఉన్న పొజిషన్ అయితే మీరు పెట్టుకోండి ఏదన్నా బౌన్సెస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇది రాబోయే రోజుల్లో దీనికి నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ అనేది 53-50 ఆ జోన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే అది ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చాలా వరకు షార్ప్గా డిక్లైన్ అయింది కాబట్టి 450 దగ్గర నుంచి రీసెంట్గా 110 ఆ జోన్ వరకు డిక్లైన్ వచ్చింది కాబట్టి ఈ రేంజ్లో ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ మోడ్లో ఉంది సో మీరు కన్సల్టేషన్ మోడ్లో ఈ లెవెల్లో యావరేజ్ చేయడం కన్నా ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇంకా కొద్ది డిప్ వస్తే లోయర్ లెవెల్స్లో యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం అయితే మీకు దొరుకుతుంది ఇప్పుడు మాత్రం యావరేజ్ చేయకండి బన్సాల్ ఇంజనీరింగ్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది అది ఇంకా కొద్దిగా రోజులు వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీరు క్యాష్లో ఉండండి ఎక్స్ట్రా మీరు యావరేజ్ చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా ఇంకా కొద్దిగా లోయర్ లెవెల్స్ వచ్చిన తర్వాతనే యావరేజ్ చేసుకోండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట్ హలో హలో వెంకట్ చెప్పండి గుడ్ మార్నింగ్ మేడం యా గుడ్ మార్నింగ్ మేడం డిహెచ్ఎఫ్ఎల్ జనవరి 135 కాల్ షార్ట్ చేశానండి ఈరోజు మార్నింగ్ 5 రూపీస్ లెవెల్లో ఓకే 5.75-5.8 రూపీస్ లో ఉంది ఈ రోజు ఇది ఉంది కదా మేడం ఎఫ్ఎల్ఓ క్లోజింగ్ ఉంది కదా అవును సో ప్రీమియం తగ్గుతుందని కాన్సెప్ట్ లో షార్ట్ చేశాను ఓకే ఇది 135 కాల్ ఆప్షన్ అండి 135 యా 5 రూపీస్ లో నేను సెల్ చేశానండి ఓకే 5 రూపీస్ లో సెల్ చేశారు ఓకే నేను మీరు ఎండింగ్ కాల్ చేశాను ఓకే డిహెచ్ఎఫ్ఎల్ వీక్గానే ఉంది దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే మీరు చాలా లోయర్ లెవెల్స్లో కాల్ ఆప్షన్ రైట్ చేశారు సో ఇక ఆల్రెడీ ఇక్కడ 14% వరకు డిక్లైన్ అయితే ఉంది సో ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు ఫ్లక్చువేషన్స్ అనేది వస్తుంటాయి సో మీరు నా ఉద్దేశంలో అయితే ఈరోజు షార్ట్ సెల్లింగ్ చేయడం అయితే కరెక్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే కాదు ఎందుకంటే మనకు రీసెంట్గా చూసాం 220 దగ్గర నుంచి 138 వరకు షార్ప్గా డిక్లైన్ వచ్చింది సో ఒకసారి టెక్నికల్గా షార్ట్ కవరింగ్ వస్తే కనుక మళ్ళీ మనకి సెటిల్మెంట్ లాస్ట్ అవర్లో ఒక బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కాల్స్ రైట్ చేయడం కన్నా ఇది ప్రస్తుతానికి అయితే మీ కాల్ ఆల్రెడీ రైట్ చేసి ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి బయటకు రమ్మని చెప్తానండి మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు ఈరోజు
సెకండ్ హాఫ్లో ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఇది మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వొలాటిలిటీ అయితే ఉంటుంది ఇంట్రాడేలో, ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది. సో దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. కాకపోతే ఈరోజు సెటిల్మెంట్ మీకు పెద్దగా సమయం కూడా లేదు కాబట్టి కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఒక సిర దగ్గర ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక కాలర్ అన్నట్టు డిహెచ్ఎఫ్ఎల్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ టూ డేస్గా ఆన్ న్యూస్ ఏదైతే ఈ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ అవ్వడం చూస్తామో, ఈరోజు కూడా చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ, ఐ మీన్ సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ఇది మరింత డౌన్ సైడ్లోకి రావడం చూస్తున్నాము. ఈరోజు ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత వీక్ అవుతూ వస్తుంది. సో ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? అసలు ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చుంటారు డౌన్ సైడ్? డిహెచ్ఎఫ్ఎల్. సో డిహెచ్ఎఫ్ఎల్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనం ప్రస్తుతం చెప్పడం కష్టమే, ఎందుకంటే మనకు రోజుకొక న్యూస్ రావడం చూస్తున్నాం. సో రీసెంట్గా వచ్చిన నెగిటివ్ న్యూస్ అనేది కొద్దిగా చాలా వరకు ది సెంటిమెంట్ని డ్యామేజ్ చేసింది కాబట్టి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. సో మనకు ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఎప్పుడైతే 220 దగ్గర నుంచి ఈ స్టాక్ నుంచి బయటకు రమ్మని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇది ఫాల్ కూడా రావడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు ఇమ్మీడియట్గా చెప్పడం కష్టం, ఎందుకంటే ఇది మొత్తం ఎంతవరకు డ్యామేజ్ అయిందన్నది ఒక అంచనా వచ్చే వరకు కొద్దిగా సమయం బట్టి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతవరకు ఈ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ని కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్ అండి, ఎందుకంటే చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా అప్ సైడ్ వెళ్తుంది అన్న అంచనా అయితే లేదు ప్రస్తుతానికి, ఇంకా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చీరాల నుండి వెంకట్రావు. హలో, నమస్కారం, చెప్పండి. నమస్తే. సిప్లా ఫ్యూచర్ ఈరోజు సెల్ చేశారండి. సిప్లా ఫ్యూచర్ సెల్ చేశారా? ఉన్న పొజిషన్ సెల్ చేశారు, నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈరోజు చేయమంటారా లేదంటే రిజల్ట్ ఫిక్స్ ఉన్నాయి కదా చేయమంటారా? సిప్లా నిన్నటి అంటే 2 డేస్ బ్యాక్ 490 దగ్గర నుంచి అయితే స్ట్రాంగ్ రీబౌండ్ అయింది. సో ప్రస్తుతానికి ఇది ఈరోజు కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయినప్పటికీ నా ఉద్దేశంలో ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి అయితే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో మీరు నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే అంటే ఈరోజు చేయకండి, ఈ బడ్జెట్ సెషన్ తర్వాత మీరు న్యూ పొజిషన్ అనేది తీసుకోండి. సో బడ్జెట్లో ఎలాంటి న్యూస్ వస్తుందనేది మనకి ఇప్పుడే చెప్పడం కష్టం కాబట్టి రేపు బడ్జెట్ సెషన్ తర్వాత మీరు నెక్స్ట్ వీక్లో న్యూ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెంకీస కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈరోజు ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కూడా చూస్తే ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది ఇందులో రావడం చూస్తున్నాము. ఒక చూడండి, వెంకీస్ చాలా వరకు డౌన్ సైడ్ మూమెంటంలోనే కొనసాగింది చాలా రోజులు. రీసెంట్గా లోయర్ లెవెల్స్ అంటే 2000 దగ్గర ఒక డబుల్ బాటం ఫార్మేషన్ లాంటిది ఏర్పడింది కాబట్టి ఫస్ట్ రియాక్షన్గా బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అంటే అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో రీసెంట్గా ఫస్ట్గా అంటే 2600 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది, దాని తర్వాత 2900 దగ్గరలో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు 2361 దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ ఇంకా లిమిటెడ్గానే ఉంది. సో సెల్ ఆన్ ర్యాలీ అనే చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ ప్రకారం. పెద్దగా ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా మారాలి అంటే 2900 అబోవ్ సస్టైన్ అయిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు ఏదైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే ఈ లెవెల్లో ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయం అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి రాజా. హలో, చెప్పండి రాజా. హలో, యా హలో. అరవింద్ 98లో కొన్నానండి. ఓకే, ఒక వారం పది రోజులు ఎక్కడ దొరకలేదు అండి. మైండ్రీ ఒకటి ఎక్కడ కొనొచ్చో చెప్పండి. అంటే షార్ట్ టర్మ్ కండి, రెండు కూడా లాంగ్ టర్మ్ ఇతోనా? అవునండి, షార్ట్ టర్మ్ కి. ఓకే, అరవింద్ ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా మనకు లోయర్ లెవెల్స్ 85 దగ్గర నుంచి బౌన్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ బౌన్స్ కూడా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఇది
ఆల్మోస్ట్ రీసెంట్ హై 97-95 కింద ఉన్నంత వరకు అరవింద్లో వీక్నెస్ అన్నది ఇంకా కొనసాగే అవకాశాలే ఉంటాయి. సో మీరు ఏదైనా చిన్న బౌన్స్ వస్తే మీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకొని ఉంటే కనుక బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కొద్దిగా వీక్నెస్లో ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్ అప్ మూవ్ అనేది రాకపోవచ్చు. ఇంకా రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అరవింద్లో. అదేవిధంగా మీరు మైంట్రీ విషయానికి వస్తే ఐటీ స్టాక్స్ రీసెంట్గా కొద్దిగా బౌన్స్గా ఈరోజు పాజిటివ్గా ఉన్నప్పటికీ మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉందని చెప్పొచ్చు. సో మైంట్రీలో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ లాంటిది ఏర్పడిన తర్వాత స్టాక్లో వీక్నెస్ అనేది ఏర్పడింది. ఇంకా రాబోయే రోజుల్లో వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మేజర్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం అనేది బడ్జెట్ సెషన్ తర్వాత బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే కనుక లాంగ్ టర్మ్ కోసం ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిక్లైన్ వచ్చిన తర్వాత 650-670 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. అది కూడా లాంగ్ టర్మ్ కోసం. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్తే మార్కెట్స్ స్ట్రాంగ్గా అండ్ స్టడీగా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. నిఫ్టీ ప్రస్తుతం కీలవలైన 10,750 హోల్డ్ చేస్తూ మూవడం మూవ్ అవుతుంది. అండ్ బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంతవరకు మిక్స్డ్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కూడా కొంత రికవరీ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. సో ఈరోజు పరంగా చూసుకున్నట్టయితే కొంత మార్కెట్స్లో ఇదే ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా? ముఖ్యంగా నిఫ్టీ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ లెవెల్లోనే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే ఇక్కడ నుండి డిప్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సార్, నిఫ్టీకి అప్ సైడ్లో 10,785-790 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ వరకు వెళ్తుందని చెప్పలేం, కాకపోతే అక్కడ వరకు వెళ్తే కనుక ఆ జోన్ సెల్ అండ్ ర్యాలీ అని చెప్పాల్సి ఉంటుంది. సో అక్కడ దానిపైన సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అది కాకుండా మనకి రేపు ఈరోజు ఎఫ్ఎన్ఓ ప్లస్ రేపు బడ్జెట్ సెషన్ కాబట్టి పెద్దగా ఫాలో అప్ బయింగ్ అనేది రాకపోవచ్చు. సో ఏదైనా బౌన్స్ వస్తే ట్రేడర్స్ చాలా వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 98 పాయింట్స్ పాజిటివ్గా 10,750 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 402 పాయింట్స్ పాజిటివ్గా 35,993 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్స్ పాజిటివ్గా 27,033 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లవనీయం. 12 నోన్ మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే ట్యూన్డ్.